తెలంగాణ భవన నిర్మాణం వెల్ఫేర్ బోర్డులో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పాలని ప్రతిపాదన విరమించుకోవాలని సిపిఐ నాయకులు అన్నారు. బోర్డు అడ్వైజర్ కమిటీని నియమించి నిధులను దుర్వినియోగం కాకుండా కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల మందికి పైగా భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికులు 54 వృత్తులలో పనిచేస్తున్నారని, వీరంతా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు చెందిన పేదలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా భవన నిర్మాణ రంగం ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి, సహాయ కార్యదర్శి గురజల శ్రీధర్, ఉపాధ్యక్షులు గీస భిక్షపతి, భవన నిర్మాణ రంగం నాయకులు ఈసంపల్లి రాజయ్య, సవనపల్లి ప్రభాకర్, ఇల్లందు నరసింహులు తదితరులు పాల్గొన్నారు. కోలోలంగా ఉన్నాయి ఈ వెల్ఫేర్ బోర్డులో ఉండే ఇన్సూరెన్స్ సంస్థను ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కమిషనర్ గారు దానికి వ్యతిరేకంగా దాన్ని ఆపాలని ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎన్నో క్లెయిములు పెండింగ్లో చాలా రోజులు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా వెంటనే క్లియర్ చేయాలని ఇవ్వడం జరిగింది. అట్లాగే ఉద్యోగులు వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కార్మికుల ముట్టగొట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే విధంగా చూడాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రేపు సెలో హైదరాబాద్ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిఐటియు భవన నిర్మాణ రంగం కార్మిక యూనియన్ ఆధ్వర్యం లోపల కలెక్టర్ ఆఫీసులో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ నెల 23 నాడు తలపెట్టిన చెలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుంది కాబట్టి ఆ దిశగా కార్మిక లోకం అంతా ఈ నెల 23వ తారీఖున పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు భవన నిర్మాణ రంగం తరఫున కార్మిక లోకానికి పిలుపునివ్వడం జరుగుతుంది.